బ్రేకింగ్ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గత 3 రోజులుగా ఓ యువతిపై అత్యాచారం. యువతికి శీతల పానీయంలో మత్తుమందు ఇచ్చి ఘాతుకం. 3 రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలింపు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన యువతికి చికిత్స. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. నిందితుల్లో ఒకరు తెరేసా కౌన్సిలర్ కుమారుడిగా గుర్తింపు. పేరు రమేష్. శుక్రవారం తీసుకెళ్లారు. ఇక థమ్స్అప్ లో మందు దాపిచ్చి ఆటోలో లాక్కెళ్లారు. ఇక్కడ ఇక నాకు సోయి లేదు. కొట్టారు ఎట్ట పడతా అట్లా. రాత్రిపూట 9:30 అట్లా అయింది. కొట్టారు ఇక ఎట్ట పడతా అట్లా. ఇంకా నాకు సోయి లేదు. పడిపోయాను. ఇంకా నేను పక్కన వాళ్ళు చూసి మా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు. ఫుల్ దాపిచ్చారు నాకు. ఎట్ట పడతా అట్లా కొట్టారు. సింగు కింద వేసారు నాకు. ఇద్దరే వాళ్ళు ఇద్దరు. 18 గౌసను సాయిరామ్ రెడ్డి. ఆటోలో లాక్కుని తీసుకెళ్లారు సార్. ఇద్దరు ఆగం చేసారు. పాయింట్ తిప్పారు. కొట్టారు. ఇక నాకు సోయి లేదు. మందులో థమ్స్అప్ లో మందు కలిపి తాపిచ్చారు. సాయిరామ్ రెడ్డి గౌస్ ఆగం చేశారు సార్. ఇక నాకు సోయి లేదు. కొట్టి ఇంకా నాకు సింగు కింద వేసారు. వెళ్తుంటే తీసుకుని వెళ్ళారు లాక్కుని. తీసుకెళ్ళారమ్మా శుక్రవారం. వాళ్ళే కొట్టారు. ఇక నాకు సోయి లేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. సార్ చూపించిండు. ఎస్ఐ సార్ చెప్తే వెళ్ళా. కొద్దిగా ఆగిరమ్మన్నారు. సూర్యాపేట పంపిస్తా అన్నారు టెస్ట్ కి. సార్ ఇద్దరున్నారు సార్. సాయిరామ్ రెడ్డి ఉండు, గౌస్ ఉండు. ఇద్దరు కలిసి కొట్టారు. ఇక నాకు సోయి లేదు. రాజా కొడుకు గౌసా తీసుకురాప అమ్మ, పని వాళ్ళ ఇంట్లో అన్నం తీసుకురాప అంటే పోయేదాన్ని లాగి ఆటోలో వేసిండంట సారు. 10 ఇళ్లలో చేస్తా పని. ఏం చేస్తారో న్యాయం చేయండి. దోలాడుతున్నా మాకు తెలియదుగా. దోలాడుతున్నాం. దోలాడి ఏడ్చుకుంటా మొత్తుకుంటా రాత్రి తెలిసింది. మరి స్టేషన్ లో కేసు పెట్టేదా? 3 రోజుల నుంచి లేదు మీ పాప. మరి స్టేషన్ లో ఫిర్యాదు చేసేదా? మరి మా అమ్మాయి ఒప్పట్లేదని పెట్టలేదు. కేసు పెట్టలేదు. ఏం చేస్తారో న్యాయం చేయండి. మీరు మిబ్బాయిలకు కొడతా, మిబ్బాయిలకు చంపుతా. గౌస్ కొడుకు ఆయన కాజా కొడుకు చెబుతుండు నేను ఊరుకోను, నేను బో నేను. ఎవరైనా కాజా ఎవరు? అవార్డు నమ్మ. ఆయన కొడుకు చెబుతుండు గౌసు. ఈ పిల్లగాళ్ళ కుదిరి పెట్టను. రాత్రిగా తీరాలు తీస్తుండు. మరి నా పిల్లగాళ్ళకి ఏం తెలియదు. పూల కొట్టుకాడికి పోతారు. వాళ్ళ ఏమైనా వస్తాం, ఏమైనా జరిగితే మట్టుకి వాళ్ళదే బాధ్యత. మాకైతే ఎవరు లేదు. కాసి పని చేసి నా పిల్లగాళ్ళకి బతికించుకుంటున్నా. మాకు అండలేరు, దండలేరు. నేనే ఉన్నా, వాళ్ళకి ఎవరు లేరు. ఏం చేస్తారో న్యాయం చేయండి సార్. ఇక